శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణకు పాత కక్షలే కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ పూట ఇరు కుటుంబాల మధ్య గొడవ రావడంతో కోరాడ రాముడు, అసిరి నాయుడు, సింహాచలం కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మద్యమత్తులో ఉన్న పల్ల పాపారావు అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే లోపలికి వెళ్తే ఏమవుద్ది? మా భూమి లోపల ఉంది, అందు గురించి మా భయ్య మాకు అందు గురించి నాకు ఫోటోతో వెళ్ళాలి, తావులు కట్టేస్తాను, అందు గురించి మా భయ్య మాకు నేను ఫోటోలు జరిగింది అందరూ చూసాం. దాన్ని ఎవరిని ఎవరు కొట్టారు అనేది తెలీదు. వీళ్ళే దెబ్బలు కాశారు, చవాళ్ళకి వీళ్ళే పడి ఉన్నారు, చేతులు కూడా ఇరిగిపోయినాయి. కానీ ఎంతమంది కొట్టారు అనేది తెలియదు, కొట్టడం అందరూ చూసాం. ఇంట్లో మనుషులు లీడ్స్ కెళ్ళిపోయి జొన్నగుడ్లో నాకు కెళ్ళిపోయి పీకల్లోకి కర్రలతో బాధేసి కొట్ల మీద తోచేసి ఇప్పుడు పారిపోరా పారిపోరా అని అంటాం. పేరు, నా పేరు పల్ల పాపారావు అండి. మా అమ్మకి కొంచెం అన్న ఒకటి మిగిలిన ఇవ్వడానికి ఆ పక్కన ఇంకుడు పోయితే మా ఇంకుడు పోయిన సత్త వేసారండి. ఈ సత్త ఎందుకు వేసారని అంత మారు కొట్టేశారండి. ఎవరు? కోరాడ సింహాసనం, కోరాడ కుమారి, కోరాడ అచిరినాయుడు, కోరాడ రాముడు, మళ్ళా కోరాడ రమణమ్మ, కోరాడ మళ్ళీ పెద్ద రమణమ్మ, కూతురు అంటే జానకి వాళ్ళు అందరూ రావాలండి. కులం మొత్తం వచ్చి కొడారంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి తనేరండి. వీళ్ళందరినీ కొట్టేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోండి సార్. మేము వచ్చి వాళ్ళందరికీ పిల్లలకి గట్టి నీళ్ళు పెట్టాము. అసలు ఆ బాబు అయితే అసలు బతుకుతాడని కూడా మేము అనుకోలేదు. ఇక్కడ తల పట్టుకుని వచ్చి అక్కడ మా మీద పడిపోండు, పడిపోతే ఇంట్లో తీసుకెళ్ళి నీళ్ళు అన్నీ పెట్టాము. అప్పుడు నేను అంబులెన్స్కి ఫోన్ చేయమంటే వీళ్ళు ఎవరికి అసలు కేవ్ లేదు, ఎవరిని ఎవరు కొట్టారో కూడా తెలియదు. వీళ్ళందరూ వెళ్ళి మొగోళ్ళందరూ అందులో ఉన్నారు జొన్న తోటల. బాగా దెబ్బలు అయితే బాగా కొట్టారు. ఆడవాళ్ళు అందరూ కర్రలు పట్టుకుని వచ్చి మొగోళ్ళు ఆడవాళ్ళు అందరూ వచ్చి కొట్టేశారు. జనాలు వాళ్ళు ఎక్కువ కదా, వీళ్ళకి భయం వేసింది బాగా. వీళ్ళైతే దొరికిన పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. వీళ్ళు వాళ్ళేమో దొరికిన వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేస్తాను. ఎవరు వస్తే అడ్డు, ఎవరైనా విడిపించడానికి వస్తే వాళ్ళు కూడా కొడదామన్నట్టు ఉన్నారు. మేమందరం చూసాం, సినిమా చూసినట్టు కానీ రావడానికి భయం వేసింది. అయినా మనసు ఉండలేక వచ్చి నీళ్ళు పట్టడం, మొహం కడగడం, ఆ బ్లడ్కి కొట్టలేయడం అలాంటివే చేసాం. ఎందుకంటే మరి చూస్తుండగా ఊరుకోలేం కదా ఊర్లోను. వీళ్ళకి మాకు అసలు పడదు కానీ వచ్చాం, మరి ఏం చేస్తాం, తప్పదు కదా, చనిపోతుంటే ఎలా చూస్తాం ఊర్లోను. అది అలాంటి జరగకూడదు ఆ పండగ రోజు. కానీ అలా తెలియదు కానీ ఇక్కడ మట్టుగా వాళ్ళు వచ్చి నిలబడ్డారు. నిలబడి అందరూ ఫ్యామిలీ అందరూ ఇక్కడే నిలబడిపోయారు. వీళ్ళు ఏం అనుకోలేదు, వాళ్ళు కొడతారని చిలక భయం లేక అలా నిలబడితే వాళ్ళు వచ్చి మూగిపోవాలంగా పిల్ల తల్లి అందరూ వచ్చి కర్రలు పట్టుకొని కొట్టేశారు. ఆడికి కూడా దవడ మీద కొట్టేశారు. అసలు నాడు ఎవరు కొట్టారు మేము చూడలేదు. అగో దవడ మీద నిలబడి కొట్టేశాడు. మాకు గొప్ప టెన్షన్ బాబు, వాళ్ళ భయ్యాలు మాకు టెన్షన్ ఎక్కువ, భయం అంటే
మా యజమాని దొడ్లోకి వెళ్లి లొస్తుంటే డొక్కిచ్చుడు శవర కొట్టేశారు, మేమే చూసుకోలేదు. అతను చెయ్యిరిగిపోయింది. మరి ఇంకేంటి, వాళ్ళు కొడతారని భయం మీద మేమేమనుకోదు, వాళ్ళకి అందులోకి తీసుకెళ్ళిపోయి తల్లి పిల్ల అందరు కుమ్మేశారు, కర్రలతో కొట్టేశారు. పిల్ల తల్లి మొత్తం ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు అందరూ కొట్టారు. అదే చూసాం కానీ ఎవరు విడిపించడానికి మాకు ధైర్యం చాలదు, ధైర్యం లేదు. వాళ్ళకు కొట్టినా చూసాం, అలా నిలబడిపోయాం. అదే జరిగిన విషయం, ఇక్కడ జరిగిన విషయం అదే. నా పేరు బండార్ సోరమ్మ. బండార్ సోరమ్మ. వీళ్ళు ఇక్కడ గొడవకి కారణమైపోయి ఇలాగా కర్రలు తీశారు. ఇక్కడ కర్రలు తీస్తే ఎందుకరా ఈ కర్రలు తీశారో అని చెప్పాను నేను. ఇక్కడ కర్రలు తీశారంటే వీళ్ళు గొడవాడుకుంటే రేపు ఉగాది పోయిన తర్వాత మాట్లాడుకుందాం కూర్చొని, ఏదో కష్టం సుఖం ఉంటే మాట్లాడుకుంది ఎందుకరా గొడవలో అని అడిగాను నేను. అడిగితే సరే అనుకొని ఇలా ఏమన్నారంటే ఇలాగెలా కర్రలు తీసుకుని వీళ్ళ చేతిలో కర్రపులు కూడా లేదు, పల్లవుల చేతిలో పోరడోళ్ళ చేతిలో అందరి చేతిలో కర్రలు ఉన్నాయి. అంటే ఈ కర్రలు ఉంటే ఏంటి కర్రలు కొట్టుకోవడం వేస్ట్ తగులు కదిరివని దెబ్బలాడాను నేను. దెబ్బలాడితే ఆ దానికి వచ్చి నేను బండి కాడికి వెళ్ళి బండి అక్కడ ఆపాను. బండి కాడికి దిగి వచ్చి అడిగిన తర్వాత నేను వెళ్ళి బండి ఎక్కిపోయాను. బండి ఎక్కిపోతే వాడికి కుర్రోడు చెల చూసుకుంటాడు, పల్లప్ప అని కొడుకు చెల చూసుకుంటే ఆ కుర్రోడిని పిల్టి పట్టుకుని జొన్నగుడ్డులో తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితేప్పటికీ కొట్టుకుంటారు, కొట్టుకుంటే కర్రలు ఇడిపించి నేను తీసుకున్నాను. పల్లలు పాపారవన్నీ వెత్తి గోడ మీద పడిపోయాడు, అంటే గొట్టు మీద. ఆ గొట్టు మీద పడిపోతే అయ్యో అనుకుని లావిడ వచ్చి ఆ పల్లలు పాపారం మీద పడిపోయింది. పడిపోతే ఈ కర్రలతో నేను కొడుతుంటే కర్రలు నేను లాక్కున్నాను. నేను కొంతమందికి దెబ్బలు కూడా తగిలి ఇడిపించే వాళ్ళకి అది నేను అక్కడ